లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో 365 రోజులు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన లైన్స్ క్లబ్ సభ్యులను జిల్లా గవర్నర్ హనుమాన్ల రాజురెడ్డి అభినందించారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 320G జిల్లా గవర్నర్ హనుమాన్ల రాజురెడ్డి మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ 320G లోనే పెద్దపల్లి లైన్స్ క్లబ్ ముందుందని తెలిపారు. ఇదే విధంగా రాబోయే కాలంలో పేద ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. క్లబ్ అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో సివిల్ హాస్పిటల్లోని రోగులకు వారి సహాయకులకు ప్రతిరోజు అల్పాహారం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్న వెంటనే క్లబ్ సభ్యులు ఆర్థిక సహాయం చేసి కార్యక్రమం సక్సెస్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం 365 రోజులు నడుస్తుంది. లైన్స్ క్లబ్ సభ్యులే కాకుండా పెద్దపల్లి పట్టణంలోని దాతలు ఎవరైనా వారి పుట్టినరోజు, పెళ్లి రోజు, పిల్లల పుట్టినరోజు వేడుకలు మొదలగు సందర్భాల్లో అల్పాహారం వితరణ చేయడానికి ముందుకు వస్తే ఆ రోజు వారి పేరు మీద అల్పాహార వితరణ చేస్తామని, ఈ సౌకర్యాన్ని దాతలు వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమానికి మిల్స్ ఆన్ వీల్స్ వాహనాన్ని అందించిన డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమాన్ల రాజురెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ విజయ, పెద్దపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, డిసిఎస్ మంద వెంకటరమణారెడ్డి, డిస్ట్రిక్ట్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ బండా బాబురావు, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ బెల్లంకొండ జైపాల్ రెడ్డి, జోన్ చైర్మన్ రేకులపల్లి శశాంక, సెక్రటరీ వేల్పుల రమేష్, ట్రెజరర్ గంటా రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు మీసాల సత్యనారాయణ, తాటిపాముల తిరుమల్, డివిఎస్ మూర్తి, ఏ కుమారస్వామి, ముత్యాల రాజయ్య, అమలాపురం శ్రీనివాస్, కె రామచందర్, తాళ్ళ నరేందర్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్గా వారు, లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కోఆర్డినేటర్గా వారు బాధ్యత చేపట్టి చాలా చక్కగా ఇప్పటి వరకు MJF 78 ప్రామిస్ చేసుకొని సంవత్సరం దాదాపుగా మనకు జిల్లాలో ఇప్పటి వరకు హైయెస్ట్ MJFs తీసుకునే విధంగా వారు చాలా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు అందరు కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించి ఇంకా రాబోయే రోజుల్లో అవసరమైతే మన ప్రాంతంలో కూడా ఇక్కడ కూడా లోకల్లో కూడా దాదాపుగా మనకు 4-5-6 క్లబ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం కూడా అవసరమైతే మనకు బర్త్డే రోజు, మ్యారేజ్ చేసే రోజు, అలాగే మనకి ఇంకా ఏదైనా శుభకార్యాల రోజు ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనకు ఇక్కడ దీన్ని ప్రచారం చేసి మనకి ఇంకా అన్నదాన కార్యక్రమాలు, అలాగే మనకు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఎలాగూ ప్లాన్ చేయడం జరిగింది. పెద్దపల్లి క్లబ్ తరఫున వాళ్ళు చేస్తున్నారు. అది కాకుండా ఇంకా రిమైనింగ్ క్లబ్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకొని మనకు మధ్యాహ్నం కూడా దీన్ని కండక్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ అలాగే అందరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వారందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని సివిల్ హాస్పిటల్లో 365 రోజులు ప్రతి నిత్యం పేషెంట్స్కు మరి వారి సహాయకులకు అల్పాహార పంపిణీ చేయాలని చెప్పేసి లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా జిల్లా గవర్నర్ లైన్ హనుమాన్ల రాజురెడ్డి గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి దాతలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం 365 రోజులు ఉంటుంది కాబట్టి లైన్ మిత్రులే కాకుండా పెద్దపల్లిలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వారి బర్త్డే సందర్భంగా కానీ, మ్యారేజ్ డే సందర్భంగా కానీ, లేదా పిల్లల బర్త్డే సందర్భంగా కానీ ఈ పేదలకు అన్నదానం చేసే కార్యక్రమంలో పాల్పంచుకుంటే వారికి మంచి అభివృద్ధి కానీ పుణ్యం కానీ దక్కుతుంది. కాబట్టి లైన్ మిత్రులే కాకుండా పెద్దపల్లిలో ఉన్నటువంటి ఇతర ఫ్రెండ్స్ అందరూ కూడా, ఎవరైతే పెద్దలు ఉన్నారో, దాతలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతిరోజు వాళ్ళకు ఇష్టమైనటువంటి రోజు ఏదైనా ఒకరోజు దానం చేయాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా పెద్దపల్లిలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఎవరైతే దాత దానం చేస్తూ ఉంటారో వారికి ఆ రోజు వారి పేరు మీదనే ఇక్కడ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇది 365 రోజుల ప్రోగ్రాం కాబట్టి పెద్దపల్లిలో ఉన్నటువంటి లైన్ మిత్రులే కాకుండా ఇతరులు కూడా, మా లైన్స్ క్లబ్లో ఉన్నటువంటి ఇతర మిత్రులు కూడా, ఇతర క్లబ్ల మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి స్పందించి ముందుకు రావాలి.